శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం నేను మనం మనం ఏమిటి చెప్పుకుంటున్నాం అంటే జ్ఞానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటయ్యా జ్ఞానుల్ని ఎలా తెలుసుకోవాలి మనము అని మనకు వచ్చే ఈ ప్రశ్నకి సమాధానంగా ఆయన పదమూడు అధ్యాయంలో ఒక ఐదు శ్లోకాల ద్వారా మనకి అర్థమయ్యే విధంగా చెప్పారు ఆయన దాన్ని మనం వింటూ వస్తున్నాం ఈరోజు పదకొండు పన్నెండు ఈ రెండు శ్లోకాలకి వివరణ విందాం మనం ముందు శ్లోకాన్ని వినేసి మళ్ళీ వివరణలు వద్దాం భక్తి ఈ పదకొండో శ్లోకంలో ఆయన చెప్తున్నారు భక్తి రవ్యభిచారిణి పరమాత్మలా అనన్య భక్తి కలిగి ఉండాలి అంటే నిష్కామ భక్తి ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఒకే భగవంతుని స్వరూపం మీద భక్తి ఏకాగ్ర భక్తి అచంచలమైన భక్తి దీన్ని అనన్య భక్తి అంటామని ఇదివరకు మనం చెప్పుకుంటు ఈ అనన్య భక్తిని కొంచెం ఘాటుగా చెప్పారు ఇక్కడ భక్తి అన్నది అవ్యభిచారిణిగా ఉండాలి అన్నారు ఈ పదం మనకు కొంచెం అభ్యంతరకరంగా కనిపించవచ్చు ఎందుకంటే వ్యభిచారిణి అనే పదం మనం కేవలం ఒక మగవాడితోటి కట్టుకున్న భర్తతో కాకుండా స్వేచ్ఛగా తిరిగే స్త్రీలకు మాత్రమే వాడుతూ ఉంటున్నాం మనం తనది కాని దాని మీద వ్యామోహం అంటే కూడా వ్యభిచారమే అవుతుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట కేవలం ఒక స్వరూపం కల పరమాత్మ మీదనే భక్తి అంటే దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారు దానినే ఏకాంత భక్తి అనన్య భక్తి అని కూడా అంటాం మనం ఒకరోజు ఒక దేవుణ్ణి మరొక రోజు మరొక దేవుణ్ణి పూజించడం కాదు అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం మొక్కులు మొక్కుకోవడం కాదు ఆ కోరిక తీరిన తర్వాత ఆపదలు పోయిన తర్వాత వేల్పులు మొక్కులు వెయ్యేళ్ళు అని వల్లిస్తూ దేవుణ్ణి మర్చిపోవడం భక్తి అనిపించుకోదు నిరంతరం పరమాత్మ ఎందు మనస్సును నిలబడమే లగ్నం చేయడమే అనన్య అవ్యభిచారిణి భక్తి అంటారు ఈ అనన్య భక్తి వివేకము వైరాగ్యం వల్లనే వస్తుంది కానీ అప్పుడప్పుడు ఆర్భాటంగా పూజలు వ్రతాలు చేస్తే రాదు వివిక్త దేశ సేవిత్వం అంటే సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఈ రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి పది మందిలో ఉన్న మానసికంగా ఒంటరిగా ఉన్నట్టుగా భావించాలి అవసరమైన విషయాల్లో తలదూర్చకుండా అనవసరమైన సంభాషణలు చేయకుండా ఒంటరిగా ఎందుకు ఉండమన్నారంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇతరులు పక్కన లేనప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది అవలోకనం చేసుకుంటాం ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి వెళ్ళగలుగుతాం వివిక్త దేశ సేవిత్వం అంటే ధ్యానము సాధన జనం మధ్య కాకుండా ఏకాంతంలో చేయాలి అని అర్థం చేసుకోవచ్చు జనం మధ్యలో చేస్తే ఏకాగ్రత ఉండదు అందుకే దేవుడి గృహం ప్రత్యేకంగా ఉంటుంది మనకి అందులో ఎటువంటి అంతరాయం ఉండకూడదు జన సంసది అరతిహి అంటే ఎక్కువగా జన సమర్థము కలిగిన ప్రదేశాలు ఎందు ఉండకూడదు సాధ్యమైనంత వరకు అటువంటి ప్రదేశాలను వదిలిపెట్టాలి ఒకవేళ వారి మధ్య ఉన్న వారిలో కలవకుండా ఏకాంతంగా ఉంటూ వారి సంభాషణ వింటూ ఉండాలి వారి మాదిరి ఆవేశకావేశాలకు లోను కాకూడదు వారి మాటలను బట్టి వారందరి మనస్తత్వాలను మీకు అర్థమవుతాయి అంతేగాని మీరు వారితో చేరితే అందరిలో ఒకటైపోతారు ఇది సాధకుడికి మంచిది కాదు దీనికి విరుగుడు ఒకటి ఉంది అదే సత్సంగం మంచి వారితో స్నేహం వారి సాంగత్యం దీనివల్ల మనలో ఉన్న జ్ఞానం ఇంకా పెరుగుతుంది అంటూ దీనికి సమాధానం చెప్పారు అలాగే పన్నెండవ శ్లోకంలో ఆధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం అంటే నిత్యము దేవుని గురించి తలుచుకోవాలి ఏ పని చేస్తున్నా స్మృతి ఆయనదే ఉండాలి తత్వజ్ఞానార్థ దర్శనం ఈ తత్వజ్ఞానం చెబితే అర్థం కాదు అనుభవం ద్వారా తెలుసుకోవాలి అని పరమాత్మ చెప్పి మరొక మాట కూడా అన్నాడు ఇక్కడ పైన చెప్పినవి అన్నీ జ్ఞానము అంటే అందరూ తెలుసుకోదగ్గ విషయాలు ఈ విషయాలన్నీ జ్ఞానం అంటూ పిలువబడుతున్నాయి ఇవి కాకుండా వాటికి వ్యతిరేక విషయాలన్నీ కూడా అజ్ఞానము అవివేకము అంటూ పిలువబడుతున్నాయి అంటూ చెప్పారు పరమాత్మ మన అందరం తత్వం దానికి సంబంధించిన జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాం గీత లాంటి పుస్తకాలు చదువుతాం శాస్త్రాలు చదువుతాం జ్ఞానం సంపాదిస్తాం దానివల్ల ఏం లాభం వస్తుంది ఈ తత్వజ్ఞానం వల్ల మనం ఎంత ఉన్నతికి ఎదగ ఎదగలిగాము ఏం సాధించాం సాధనలో ఎంత ముందుకు పోయాం అని నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకోవాలి దీన్నే తత్వజ్ఞాన దర్శనం అంటే తత్వజ్ఞానాన్ని దర్శించగలిగేలాగా చేసేదన్నమాట ఏదో తీరిక ఉన్నప్పుడు భగవంతు భగవద్గీత చదివాం మనకు కుదిరింది కాబట్టి ధ్యానం చేద్దాం వాళ్ళే ఎక్కువ వారికి నిర్దిష్టమైన గమ్యం ఉండదు ఏదో యాంత్రికంగా చేస్తూ ఉంటారు సాధారణంగా ఎవడు ఎందుకు చేస్తుంటాడో వాడికి తెలియదు గీతా ప్రవచనాలకు సత్సంగాలకు వెళ్తుంటాడు ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తాడు గమ్యం గురించి ఆలోచించాడు అంటే గమ్యం చేరిన తర్వాత వారికి కరిగే ఆత్మానందం గురించి ప్రశాంతత గురించి అలౌకమైన సుఖం గురించి వారికి తెలియదు అందుకనే వారు ఆ గమ్యం గురించి ఆలోచించారు ఆ ప్రకారంగా గమ్యం లేకుండా చేసిన పన్ను వల్ల ప్రయోజనం లేదు ఆత్మదర్శనం అనే గమ్యాన్ని చేరడానికి చేసే సాధన తగిన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆత్మదర్శన కోసం నిరంతరం పరితపించాలి ఏదో ఒక రోజు చేసి పది రోజులు మానేయకూడదు మనం ఆను చేయాలి సత్సంగము శాస్త్ర అధ్యయనము వేదాంత విషయాల శ్రవణము ధ్యాన సాధన ఇవి నిరంతరం చేస్తుంటారు ఇదంతా చెప్పి ఆయన ముగిస్తే ఏమన్నారు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పిన ఇరవై లక్షణాలని జ్ఞానం అని అంటారయ్యా అన్నారు మరి ఆ ఇరవై లక్షణాలు ఏంటో మనం ఒక్కసారి సింహావలోకం చేసుకుందాం ఫస్ట్ లక్షణం ఏంటిటా తనను తాను పొగుడుకోకపోవడం దంభము దర్పము లేకుండా ఉండడం ఇతరులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకపోవడం జీవహింస అసలు చేయకపోవడం ఓర్పు కలిగి ఉండడం రుజు ప్రవర్తన కలిగి ఉండడం గురువులను సేవించి ఉండడం శారీరక మానసిక శుద్ధి కలిగి ఉండడం సన్మార్గంలో స్థిరంగా ఉండడం మనస్సును నిగ్రహించుట ఇంద్రియాలను ఆకర్షించే విషయాల ముందు విరక్తి కలిగి ఉండుట అహంకారం లేకుండా ఉండట జనన మరణ వార్ధక్య రోగాలను గురించి దుఃఖం లేకుండా వాటి గురించి మాటి మాటికి తలుచుకుంటూ దుఃఖం చెందకుండా ఉండడం భార్య సంతానము ఇల్లు మొదలగు వాటి ఎందు అపరిమితమైన ఆసక్తి లేకుండా ఉండడం భార్యా సంతానము ఇల్లు ఆస్తులు ఇవే లోకంగా ఉండకూడదు ఇష్టము అనిష్టము వాటి ఎందు సమబుద్ధి కలిగి ఉండడం పరమాత్మయందు అనన్య ఏకాంత భక్తి కలిగి ఉండడం సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం నిరంతరం మనస్సు పరమాత్మందుకు నిలిపించడం ఎల్లప్పుడూ ఆధ్యాత్మ జ్ఞానం కొరకు సాధన చేయడం పరితపించడం ఈ జ్ఞానం యొక్క గమ్యం తెలుసుకొని ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ యొక్క గమ్యాన్ని తెలుసుకొని దాని కొరకు నిరంతరం సాధన చేయడం ఆ గమ్యాన్ని చేరుకోవడం ఇవన్నీ జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో ఉన్న తేడాలు చెప్తూ ఈ ఇరవై లక్షణాలు ఎవరికి ఉంటాయో వారు జ్ఞాని అంటూ ముగించారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగంలో ఆయన మనకి చెప్పింది జ్ఞానులు కొండే లక్షణం ఎలాంటిది అన్నది చెప్పారు సాధన ద్వారే ఏదైనా మనం సాధించవచ్చు ఆ జ్ఞాన ప్రాప్తి కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక సమస్య దానికి పరమాత్మ నుంచి మనకి ఏ రకమైన సూచనలు వస్తున్నాయో తెలుసుకుందాం అంతవరకు సెలవు